ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. స్టేజీపై ఒకవైపు నుంచి మరోవైపున ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకుని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బ్రదర్స్లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు. స్టేజీపై చిరంజీవి, పవన్ కళ్యాణ్లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. స్టేజీపై ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చిన మోదీ మెగా బ్రదర్స్ చేతులు పట్టుకుని ఏం మాట్లాడి ఉంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడారో తెలుపుతూ చిరు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్తోనూ నాతోనూ వేదిక పైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడడం చాలా ఆనందాన్నిచ్చింది. ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పటి వీడియోను ఆయన చూశారని, అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలను పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని, ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయి అనటం నన్ను ఎంతగానో ఆనందపరిచింది. వారి సునిశ్చిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం అని చిరు ఆ పోస్టులో రాసుకొచ్చారు. ఆయన పెట్టిన ఈ పోస్టును నెటిజన్లు, అభిమానులు షేర్ చేస్తున్నారు.